హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గృహలక్ష్మి సీరియల్లో ఏం జరుగుతుందంటే, గత ఎపిసోడ్లో ఎలా అయినా దివ్య తన తండ్రిని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని అడుగుతుంది కదా. సో ఇక అలా అడుగుతున్న వెంబడే అక్కడికి లాస్యం వస్తుందన్నమాట. లాస్యం వచ్చి, ఏంటి నందు, తెగిపోయిన బంధాలని మళ్ళీ ముడివేయాలని ప్రయత్నిస్తున్నారా? ఆయన, ఆల్రెడీ నువ్వు మొన్న లోన్ తీసావు, మళ్ళీ ఇప్పుడు లోన్ తీసి తులసి బిల్స్ కట్టాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పి నందుని లాస్య నిలదీస్తుందన్నమాట. అప్పుడు నందు ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావు లాస్య, విడాకులేసినంత మాత్రాన 25 సంవత్సరాల పెళ్లి బంధానికి నేను ఒకసారి ఎలా స్వస్తి చెప్తాననుకుంటున్నావు? అయినా అది నా బాధ్యత, బిల్లు కట్టినంత మాత్రాన ఏమైపోతుంది అని చెప్పి రివర్స్గా మాట్లాడతాడనమాట. అప్పుడు లాస్య ఇలా అంటుంది, తెగిపోయిన బంధాలని మళ్ళీ ముడివేయాలని కలుపుకోవాలని చూస్తున్నావా? అంతదానికి మరి నా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు అని మాట్లాడుతుంది. ఇక వెంటనే, ఏంటా అంటే ఎలా మాట్లాడుతున్నారు, మామ్ డాడీ వైఫ్, మామ్కి హెల్త్ బాగాలేదంటే డాడీ హాస్పిటల్ బిల్ పే చేస్తే ఏమవుతుంది చెప్పండి అని అంటుందన్నమాట. ఇక ఆ మాటలు విన్న లాస్య, ఏంటి నువ్వు కూడా నాకు చెప్పడానికి మొదలయ్యావా? అయినా నీకు నేనేం తక్కువ చేస్తున్నాను, నువ్వు చదువుకున్నావు, మంచి మార్కులు వచ్చాయి అంటే నీకు కాస్ట్లీ డ్రెస్సెస్ కొనిచ్చాను, గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశాను, నీకు మంచి మంచి డ్రెస్సెస్ కొనిస్తున్నాను, అన్నీ చూసుకుంటున్నాను. అయినా ఈరోజు నువ్వు కూడా నాకు చెప్పడానికి మొదలయ్యావా? అయినా అంతలా ప్రేమ చూపించేదానివి, నా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? నా సామ్రాజ్యంలోకి వచ్చినప్పుడు అంతా నేను చెప్పినట్టుగా వినాలి, నేను చెప్పినట్టుగా చేస్తేనే మిమ్మల్ని ఎత్తులో పెట్టుకుంటాను, అంతేకాని నాకు రివర్స్గా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు అని చెప్పి గట్టిగా అంటుందన్నమాట. ఇక ఆ మాటలు విన్న నందు, ఏంటి లాస్య చిన్న విషయానికి ఇలా చేస్తున్నావు, ఏమవుతుంది వెళ్ళి చూసి వస్తే, బిల్ కడితే ఏమవుతుంది అంటే, మీరందరూ నా సామ్రాజ్యంలో ఉంటున్నారు, నేను చెప్పినట్టుగా వినాలి, అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకునేది లేదు అని అనేసరికి దివ్య ఇలా అంటుంది, డాడ్ లాస్య ఆంటీలో చాలా మార్పు వచ్చింది, డాడ్ మన ఇంటికి వచ్చిన లాస్య ఆంటీ వేరుగా ఉంది, ఈ ఇంటికి వచ్చిన తర్వాత లాస్య ఆంటీ చాలా వేరుగా ఉంది, మామ్ అప్పుడు ఆల్రెడీ చెప్పేసింది మాకు, చెప్పిందా మనకి ఏమంటే, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినాక కూడా అలానే ఉంటారు అని నమ్ముకోవడం మన తప్పు అమ్మా, అలా ఉండదు అని చెప్పింది. కానీ మామ్ చెప్పినట్టే జరుగుతుంది డాడ్, ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంత కోపంగా, అసలు ఎంత కోపంగా అసలు లాస్య ఆంటీ ప్రతిదానికి తిడుతూ ఉన్నారు, కానీ అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు అలా లేరు, అప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నారు, ఇప్పుడు చాలా అసహించుకుంటున్నారు, నా వల్ల కావట్లేదు డాడీ అని చెప్పి అనగానే నందు ఇలా అంటాడు, లాస్య అనవసరమైన వాటికి నువ్వు డిస్కషన్స్ పెట్టి అనవసరంగా గ్యాప్ తీసుకొని రాకు, అంటే మీరు అంతలా ఆలోచించేదానివి, మీ అమ్మ అంత ప్రేమగా నీకు డ్రెస్ తీసుకొని వస్తే మన పార్టీలో ఎందుకు అవమానించి పంపించేశావు అని అనేసరికి దివ్య ఏం మాట్లాడలేక నోరు మూసుకొని ఉంటుందన్నమాట. ఇక సరే డాడీ, ఏదైనా ఏదైతే అది అయ్యింది, నన్ను ప్లీజ్ మామ్ని చూడాలనిపిస్తుంది, నాకు మామ్ గురించి ఆలోచించి నేను ఉండలేకపోతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని బ్రతిమాలుతుందన్నమాట. ఇక లాస్య మాట పిడచెవిన పెట్టేసి నందు దివ్యలు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ దివ్య ఇలా అడుగుతుంది, డాడ్ మీరు మా కోసం చాలా చేస్తున్నారు, మీరు అప్పు చేసి మరీ మమ్మీ హాస్పిటల్ బిల్ కడుతున్నారా అంటే, ఏం లేదమ్మా నేను ఒక FD కట్టాను, ఆ FD బ్రేక్ చేశాను, ఆ అమౌంట్ సరిపోలేదు కాబట్టి లోన్ తీసుకున్నాను, అయినా మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత, నీ స్టడీస్ తర్వాత అభి ఇంకా ప్రేమ్ లైఫ్ కూడా సెట్ చేయాలి, అంకిత లైఫ్ కూడా సెట్ చేయాలి, ఇంటి పెద్దగా ఆ బాధ్యత నా మీద చాలా ఉంది కదా, ఎంతైనా మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నాను, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను హాస్పిటల్ బిల్ పే చేస్తున్నాను అని చెప్పి అంటాడు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, అటు లాస్య ఆంటీ అర్థం చేసుకోవట్లేదు, ఇటు తులసి ఇటు మామ్ కూడా చాదస్తంతో మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని అనగానే ఇలా అంటాడు, ఎవరు ఇలా అనుకున్నా కానీ నా రెస్పాన్సిబిలిటీస్ నేను కంప్లీట్ చేసుకోవాలి దివ్య, ఇవన్నీ నువ్వు ఆలోచించకు అని చెప్పి, పద హాస్పిటల్ బిల్ కడదాము అని చెప్పి వెళ్ళి హాస్పిటల్ బిల్ కడతారు. ఇక ఇంతలో మాధవి వచ్చేసి ప్రేమ్తో ఇలా అంటుంది, ప్రేమ్ నువ్వేం బాధపడకురా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, అంటే ఈ సమయంలో అత్తయ్య మీరు లేకపోయి ఉంటే నాకు చాలా బాధగా ఉండేది, ఎందుకంటే నేను సెటిల్ అవ్వలేదు, హాస్పిటల్ బిల్లా కట్టలేను, ఈ సమయంలో మీరు నాకు చాలా సహాయం చేశారు అత్తయ్య అని చెప్పి అనగానే, అరే ప్రేమ్ నువ్వు పుట్టక ముందు నుంచి తులసి నా వదినరా, అది నా రెస్పాన్సిబిలిటీ రా, అయినా మనోజ్ కూడా తులసి మీద చాలా ప్రేమ చూపిస్తాడు, తన చెల్లెలకి ఇలా అయింది అని తెలిసినప్పుడు ఏ అన్నయ్య అయినా ఎలా ఊరుకుంటాడ్రా, అందుకే కట్టాము, అంతేకాని నువ్వు రుణాలు బంధాలు అని చెప్పి మన మధ్య దూరం పెంచకు, ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదు అని చెప్పి, సరే పద మనం హాస్పిటల్ బిల్ పే చేద్దాము అని కౌంటర్ దగ్గరికి వెళ్తారు. ఇక కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రిసెప్షనిస్ట్ ఆల్రెడీ చెప్తుంది,
మేడం మీరు బిల్లు ఆల్రెడీ పే చేసేసారు అని చెప్తుందనమాట. ఏంటి మా బిల్లు వేరే వాళ్ళు పే చేయడం ఏంటి, మేము ఇప్పుడే కదా వచ్చింది, మా బిల్లు ఎవరు కట్టారు చెప్పండి అని చెప్పి అనగానే నందగోపాల్ తులసి వాళ్ళ హస్బెండ్ పే చేశారు అని చెప్పి అంటారనమాట. ఇక ఆ మాటలు విన్నప్పుడే వెంటనే చాలా కోప్పడుతాడనమాట. ఏంటి ఎవరు పడితే వాళ్ళు బిల్ కడితే మీరు తీసుకుంటారా, మమ్మల్ని అడిగేది లేదా చేసేది లేదా, వెంటనే ఆ బిల్ క్యాన్సిల్ చేసి మేము పే చేసిన అమౌంట్ తీసుకోండి అంటే, సార్ అది చాలా కష్టం అండి, ఎందుకంటే ఒకసారి హాస్పిటల్ బిల్స్లో ఎంటర్ అయిన డీటెయిల్స్ అనేవి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేయడం అనేది కుదరదు, సో మళ్ళీ మేము పే చేసుకోలేము, మీరు కావాలంటే నందగోపాల్ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడే ఐసీయూ రూమ్ వైపు వెళ్ళారు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తుందనమాట. ఇక ఆ మాటలు విని సరే అత్తయ్య పదా తన సంగతి చెప్దామని వెళ్తూ ఉంటారు. ఇక ఐసీయూ రూమ్ దగ్గర వెళ్ళగానే బయట నందు మరియు దివ్య ఇద్దరు రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక వెంటనే ప్రేమ్ వచ్చి, నాన్న మీకు ఏం పని పడలేదా, అయినా మిమ్మల్ని ఎవరు హాస్పిటల్ బిల్ పే చేయమన్నారు, మీకేం హక్కు ఉందని పే చేస్తున్నారు, ఒకసారి కాదు అనుకుని వద్దు అనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, కాదనుకునే వాళ్ళ కోసం మీరు బిల్ పే చేయాల్సిన అవసరం ఏముంది, వద్దనుకున్న బంధాలను మళ్ళీ కలుపుకోవాలని ఇలా నాటకాలు ఎందుకు ఆడుతున్నారు మీరు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు నందు, ఏంట్రా నువ్వు మాట్లాడేది, తులసి నేను 25 సంవత్సరాల కింద నేను తాళి కట్టిన భార్య, నా భార్యకు బిల్లు కట్టే హక్కు కూడా నాకు లేదా అని చెప్పి మాట్లాడితే, నాన్న హక్కులు హోదాల గురించి మాట్లాడే అధికారం మీరు కోల్పోయారు, ఎప్పుడైతే ఆ దరిద్రబ్దాన్ని ఇంటికి అడుగు పెట్టారో అప్పుడే అమ్మకు మీకు మధ్యలో తేడాలు వచ్చేసాయి, తర్వాత నీకు అమ్మకు మధ్య బంధం తెగిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త బంధాల కోసం మాట్లాడుతున్నారేంటి, ఇక్కడున్నప్పుడు లాసేని అంటారు, లాసే దగ్గర ఉన్నప్పుడు అమ్మని అంటారు, ఏంటి నాన్న అసలు మీకు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, ఒకప్పుడు వద్దనుకొని వెళ్ళిపోయిన వారు ఇప్పుడు ఏం కావాలనుకొని మళ్ళీ హాస్పిటల్ బిల్స్ అవి ఇవి కడుతూ నాటకాలాడుతున్నారు అని చెప్పి అంటాడనమాట ప్రేమ్. ఇక ఆ మాటలు విన్న నందు, ఏం మాట్లాడుతున్నావురా, నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముందిరా, అది నా బాధ్యత అంటే బాధ్యతల గురించి మర్చిపోండి నాన్న, తాళి కట్టిన బంధమే లేనప్పుడు మీకు బాధ్యతలు ఇక్కడి నుంచి గుర్తుకు వస్తున్నాయి అని చెప్పి అంటాడు. అప్పుడు వెంటనే మాధవి అలా అంటుంది, ఏంటన్నయ్య నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, వదిన ఎన్నిసార్లు చెప్పినా ఎంత బాధపడినా నువ్వు అవన్న అర్థం చేసుకోలేదు, తన మీద ప్రేమ పెట్టుకొని దివ్య కోసం అని డ్రెస్ తీసుకొని వస్తే అది పార్టీలో అందరి ముందు అవమానించింది, అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు, దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే దూరం పెడతారు, అసలు ఇప్పుడు దూరంగా పెడదాము తన జీవితం తను చూసుకుందాము అనుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీరు తనకు దగ్గరయ్యి తనకు ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్నారంటే ఎటు ఆలోచించుకోలేని పరిస్థితి వదిన కల్పిస్తున్నారన్నయ్య, మీరు చేసే పద్ధతి నాకేం నచ్చడం లేదు అని చెప్పి అనగానే వెంటనే అక్కడ నందు వాళ్ళ నాన్న బయటికి వచ్చి, అరే నందు, ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు కట్టాల్సిన హాస్పిటల్ బిల్లు పైసలు నువ్వు తీసుకొని వెళ్ళిపోరా, నా కోడల్ని నా కూతురులా చూసుకుంటున్నానురా, అయినా నా కోడలి హాస్పిటల్ బిల్ కట్టుకోలేనంత దీన పరిస్థితిలో నేను లేనురా, నువ్వు కట్టిన డబ్బులు వెంటనే వాపస్ తీసుకొని వెళ్ళు అని చెప్పి అనగానే అక్కడ వెంటనే దివ్య ఇలా అంటుంది, రండి డాడీ ఎవరు ఏమంటారో చూస్తాను, మనం ఈరోజు ఎలా అయినా మామ్ని చూసి వెళ్ళాలి అనగానే, ఆగు అంతా నువ్వు చేసిన నిర్వాహకమే కదా, మొన్న అమ్మ ప్రేమతో వచ్చినప్పుడు డ్రెస్ తీసుకొని సంతోషంగా ఉంటే ఈరోజు హాస్పిటల్ పాలు అయ్యేది కాదు కదా, నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి మీ అమ్మకు సుఖమే లేదు, తీరా కాన్పు అయ్యే టైంలో కూడా మా హస్బెండ్ ఆయనకి ఆడపిల్ల అంటే ఇష్టం కాబట్టి నేను పోయినా పర్వాలేదు నా కూతురు బతకాలి అని మీ అమ్మ నీకోసం మొక్కింది, అలాంటి దాని గుండెల మీద తన్ని ఆ దిగజడ దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గర పోయి ఉంటున్నావు నువ్వు, దాని మనసును ఎంత చిదిమేశారా మీరు, అయినా నువ్వు కట్టాల్సిన హాస్పిటల్ బిల్ అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అంటాడనమాట. ఇక మెల్లిమెల్లిగా ఈ మాటలన్నీ తులసి చెవున పడుతూ ఉంటాయి. ఇక మరోవైపు ఏమవుతుందంటే శేఖర్ ఎంట్రీ ఇస్తాడనమాట ఫ్రెండ్స్, చాలా సీరియల్లో చాలా మంచి ట్విస్ట్, శేఖర్ ఎంట్రీ ఇవ్వడంతో లాస్ట్ దిమ్మ తిరిగిపోతుందనమాట. ఇక అలా అంటాడు, ఈవిడ గారికి ఒక్క భర్త సరిపోడంటండి, చూడండి సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పి అక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరినీ పిలిచి రచరచ చేస్తూ ఈ కొడుకు నాకు పుట్టినోడు అని చెప్పి వీడిని పట్టుకొని పోతా అని చెప్పి లక్కీని పట్టుకొని లాగుతూ ఉంటాడు, వద్దు వద్దు అని లాసియా ఆపుతూ ఉంటే 4 పిక్తాడనమాట, చెంప పగల కొట్టేస్తాడు లాస్యది. ఇక వెంటనే అక్కడికి సీన్లోకి నందు వస్తాడు, నందు వచ్చి శేఖర్ని కొడతాడనమాట, కొట్టినప్పుడు ఇంకా చూసారా ఉన్నమొగడు కంటే రంకుమొగడు మిన్న అన్నట్టు ఈ రంకుమొగడుని పెట్టుకొని ఉన్నమొగడిని దూరం చేసుకుంటుంది ఈ పతివ్రత అని చెప్పి అందరి ముందు రచరచ చేస్తాడు ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ మరీ సూపర్గా ఎండ్ అవుతుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఏం జరుగుతుంది, నందు శేఖర్లు ఇద్దరు కొట్టుకుంటారు, మరి లాసియ ఎలా మాట్లాడుతుంది, మరి తులసి పరిస్థితి ఏంటి, మరి ఇవన్నీ చూసిన నందు మనసు మార్చుకుని నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఇదంతా తప్పు అని అర్థం చేసుకుని వెళ్ళిపోతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్లో మనం చూడబోతున్నాము. ఈరోజు ఎపిసోడ్
కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.